చిన్న బాబు స్కూల్ నుండి ఒక కాగితాన్ని వాళ్ళమ్మకి ఇచ్చాడు. ఏంటి కాగితం, నాకెందుకు ఇస్తున్నావు అని వాళ్ళమ్మ అడిగింది. నాకు తెలియదమ్మా, మా టీచర్ నీకు ఈ కాగితం ఇవ్వమన్నారు, నీకు ఇచ్చాను అంతే అన్నాడు ఆ బాబు. అప్పుడు ఆ చిన్నిబాబు తల్లి ఆ పేపర్లో ఏముందో అని తీసి అందులో ఉన్న విషయం చదివి కంటతడి పెట్టింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, అందులో ఏమి రాసి ఉంది అని అడిగాడు ఆ చిన్ని బాబు. అప్పుడు ఆ తల్లి, మీ బాబు చాలా తెలివైనవాడు, అతని తెలివితేటలకు తగినట్టుగా పాఠాలు చెప్పడానికి మా స్కూల్లో టీచర్స్ లేరు, మీ బాబుని దయచేసి వేరే స్కూల్లో చేర్చండి రాశారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి, ఆ చిన్ని బాబు పెద్దవాడై గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. తన తల్లి మరణించింది, తన తల్లి బ్యాగులోని కాగితాలని ఓ రోజు చూసి చదవసాగాడు. కొన్ని కాగితాలు చదువుతుండగా ఓ కాగితం దొరికింది, అది చిన్నప్పుడు తన టీచర్ వాళ్ళ అమ్మకి రాసిన కాగితం. చాలా ఆసక్తికరంగా అనిపించి చదివాడు. అందులో, మీ కొడుకు చాలా తెలివి తక్కువవాడు, మానసికంగా సరిగా లేడు, రేపటి నుంచి దయచేసి స్కూల్కి పంపకండి అని రాసి ఉంది. అది చదివిన అతను కొన్ని గంటల తరబడి కన్నీరు కార్చి తన డైరీలో ఇలా రాసుకున్నాడు, అతని పేరు థామస్ అల్వా ఎడిసన్. థామస్ ఎడిసన్ చిన్నతనంలో ఒక పిచ్చివాడు, కానీ తన తల్లికి అతనే ఒక హీరో. ప్రపంచంలో ఇప్పుడు అందరికీ అతను ఒక మేధావి, కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకండి, పోరాడండి, గెలవండి, నిరాశకు లోను కాకండి. దేవుడిచ్చిన మీ తెలివితేటలను వినియోగించుకుంటూ మీరు గొప్పవారిగా ఎదగండి.